31 వరకు ఎల్ఆర్ఎస్ అదనపు ఆదాయంపై సర్కార్ నజర్. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం. 25 లక్షల మంది దరఖాస్తుదారులకు మేలు. కీలక నిర్ణయం తీసుకున్న సర్కారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. ఎల్ఆర్ఎస్ అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ పెద్ద చిచ్చు రాజేసింది. అప్పట్లో జిహెచ్ఎం సెలక్షన్లు అప్పుడు అనుకుంటా ఎల్ఆర్ఎస్ అని పెట్టారు. ఎల్ఆర్ఎస్ వాళ్ళకు రివర్స్ గేర్ అయింది. అనవసరంగా మా మీద బర్డెన్ ఇస్తున్నారు అని అప్పట్లో 1000 రూపాయలు ఏమి కట్టుకున్నట్టు ప్రతి ప్లాట్ నుంచి. అక్రమ అంటే క్రమబద్ధీకరణ కోసం ఒక్కొక్క ప్లాట్ నుంచి 1000 రూపాయలు ఏదో రిజిస్ట్రేషన్ ఫీజు లాగా తీసుకున్నారు. ఆ తర్వాత వాటిని క్రమబద్ధీకరణ చేసే టైంలో ఎంత కట్టాలి అని చెప్తామన్నారు. ఇక అవి ఆ జిహెచ్ఎం సెలక్షన్లలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. దాంతో అవన్నీ తీసి పక్కకేసారు. ఇక అప్పటి నుంచి అవి అట్లే పెండింగ్లో పడిపోయినాయి. మళ్ళీ ఇన్ని రోజులకు అంటే దాదాపు 3 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా, 3-4 ఇయర్స్ కావస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్కు పాత దస్త్రాలకు వీళ్ళు బూజు దులిపి మళ్ళీ బయటికి తీసారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు అత్యవసరంగా అవసరమైనది ఏంటంటే డబ్బులు లేవు. నిజానికి ఖజానాలో డబ్బులు లేవు. ఈ గ్యారంటీలు అవి ఇవి అనేవి లేదో చేస్తున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం వాళ్ళకి తెలుసు. ఏదో ఒక మార్గంలో మనం డబ్బులు తెచ్చుకుందే ఇవన్నీ అంటే ఉద్యోగాలకు జీతభత్యాలు, అక్కడ అప్పులు, అప్పులకు మిత్తీలు, ఇప్పుడు ఇక్కడ కొత్తగా పథకాలు, ఇంకా ఏ పథకం ఇంకా వాళ్ళు సరిగా అమలు చేయలేదు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏదో 2 గ్యారంటీలు అమలు చేసామన్నారు, కానీ అవి కూడా పెద్ద బర్డెన్ పడేటివి ఏం కాదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నారు, అది ఉపయోగించుకుంటేనే ఇక ఒక ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. అది కూడా ఆర్టీసీకి వీళ్ళు డైరెక్ట్ ఇస్తారు కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారు. పెద్ద తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పటివరకు వాళ్ళకు బర్డెన్ వారి పథకం ఏది కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. రేపు అమలు చేసే ఇంకో 2 గ్యారంటీలు ఉన్నాయి, వాటికి వీళ్ళకైతే కొంత ఖర్చు అవుతుంది. గ్యాస్ సిలిండర్ కానీ కరెంటు కానీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దానికి మాత్రం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇంకా మెయిన్ ఇంకా ఉన్నాయి, మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇంకా వృద్ధులు వాళ్ళకు పింఛను ఇస్తామన్నారు. ఈ రెండు కూడా పెద్ద బర్డెను. వీటితో పాటు 6 గ్యారంటీలో లేకుండా ఇంకోటి ఉంది, రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, అది ఇంకా పెద్ద బర్డెను. ఇవన్నిటికీ నిధులు తీసుకురావాలంటే నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కు పెద్ద కత్తి మీద సామె. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, అందుకే బీఆర్ఎస్ వాళ్ళు వెయిట్ చేస్తారు. వీళ్ళు 100 రోజులు అన్నారు కదా, 100 రోజుల వరకు మేము చూద్దాం, తర్వాత వీళ్ళని ఆడుకుంటాం అనుకుంటున్నారు. మరి ఆ లోపలనే వీళ్ళు కూడా ఆ నిధులు సమీకరించే ప్రయత్నంలో పడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళకు వీళ్ళు అంత ఛాన్స్ ఇస్తారని అయితే మనం అనుకోవద్దు. ఎట్లా అట్లా తిప్పలబడి ఇవి కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎల్ఆర్ఎస్ మాత్రం 31 మార్చి వరకు వీళ్ళు ఛాన్స్ ఇచ్చిరట. ఇంకా ఎంత ఏంటి అనేది చూడాలి. 31 మార్చి క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంది. ఈ 25 లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరని ఉంది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు వివాదంలో ఉన్న భూములు మినహా మిగతా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిందట. అదే సింపుల్, ఇక ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఎల్ఆర్ఎస్ కింద అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రియారిటీ తీసుకుంది అని అంటున్నారు. మరి వీళ్ళకి 25 లక్షల మందితోటి ఎంత ఆదాయం వస్తుంది ఏంటి అనేది చూడాలి. కాకపోతే అంతో ఇంతో సరే కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతో ఇంతో కొంచెం ఊపిరి అందించేటువంటి పథకము ఎల్ఆర్ఎస్, దాన్ని ఇమీడియట్గా వాళ్ళు బయటకు తీసారు. మరి చాలామంది ఈ క్రమబద్ధీకరణ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మరి మంచిగా ఆదాయం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక 3-4 వేల కోట్లు వస్తాయి, ఎన్ని వస్తాయో మరి చూడాలి.